పెద్ద పదం వాడారు మీకు అర్థమవుతుందా తన వినాశానికి అదే కారణము అన్నారు అవును చాలా పెద్ద పదం కదా అది చాలా వాస్తవం అది చాలా దగ్గరలో ఉన్నాడు చాలా దగ్గరలో ఉన్నాడు ఇప్పుడే మీరే చెప్పారు కదా మీరే చెప్పారు కదా ఇప్పుడు కేఈ ప్రభాకర్ పోయారు లేకపోతే ఇంగోగురు పోయారు పోతుల పోయినారు నెట్వర్క్ కరణాంబలం అంతవరకు మన డొక్కా మాణికవర ప్రసాద్ గారు వైజాగ్ రెహమాన్ గారు కేఈ ప్రభాకర్ గారు అందరూ పోతానే ఉన్నారు చాలా మంది ఆయన దగ్గరికి పోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కమ్మగనే ఊరికే ఎందుకు వచ్చిందని చెప్పి ఊరికే తమాషగా ఉన్నాం ఇంకా నాలుగు రోజులు వెయిట్ చేద్దామనే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా 20 ఫీల్ అది దానికి దారి తీస్తున్నట్టు మీకు అనిపించడం లేదా వినాశనానికి దారి తీస్తున్నారు క్యాడర్ ప్రభావం ఉండొచ్చు కదా ఆ క్యాడర్కు నమ్మించలేకనే కదా ఈరోజు నేను చెప్పింది నాయకత్వం కాదు ఈరోజు నాయకునికి నా మీద సరైనటువంటి అభిప్రాయం లేకుండా ఉన్నా కార్యకర్తల విషయంలో అతను సరైనటువంటి న్యాయం చేసినా కూడా నేను కొనసాగేవాడిని ఆయన నాయకత్వంలో నన్ను నమ్మి ఆయనను నమ్మి మమ్మల్ని అనుసరించి అనేక కష్టాలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్యకర్తలకు భవిష్యత్తులో న్యాయం చేయలేనటువంటి ఆలోచనతోనే ఈరోజు పార్టీలో నుంచి బయటకు వచ్చాను నేను ఓకే ఒకటే ఒక విశ్వాసం ఈరోజు కేసులు పెట్టించుకుంటాం ఈరోజు కొట్టించుకుంటాం అన్నో ఎన్నో ప్రాణాలు పోతాయి ఆస్తులు పోతాయి డబ్బులు పోతాయి అన్నీ పోయినా పర్వాలే రేపు అధికారం వచ్చిన తర్వాత దీన్ని కాంపెన్సేట్ చేస్తామనేటువంటి భరోసాన ఇవ్వాలనా ప్రత్యామ్నాయం చూపెట్టాలి అంతే కదా ఈరోజంటే ఈరోజు మా త్యాగాలకు ఈరోజు వాళ్ళందరూ పడినటువంటి కష్టాలకు తగ్గ ఫలితం ఆ రోజు రేపు ఆయన అధికారంలోకి వస్తే అది చేస్తామనేటువంటి నమ్మకం కలగాలనా ఆ భరోసా మీకు ఈ రోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ధైర్యంగా నేను అడుగుతాండా మీరు చెప్పండి మీరు చేశారా మా కార్యకర్తలు జరిగేటువంటి ఇబ్బందులు నేను దృష్టికి తీసుకుని రాలేదా రౌడీ షీటర్లు తిమ్మని చెప్పి నేను అడగలేదా కనీసం నిన్ను నమ్మి నేను మర్డర్ కేసులో ఇరుక్కున్నా నా కేసులో ఇరుక్కున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అడిగితే 3 నిమిషాల సమయం నాకు కేటాయించలేవా నీకునేటువంటి అడ్వకేట్ జనరల్ని పిలిపించో లేకుంటే నీకునేటువంటి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని పిలిచో లేకుంటే నీ దగ్గర నుంచి లా సెక్రటరీ దగ్గర పిలిచో ఇట్లా తప్పు కేసు పెట్టారు దీన్ని ఏం చేయాలని ఒక 3 నిమిషాల సమయం కేటాయించలేకపోతే ఆ నాయకుని మీద ఎట్లా నమ్మకం పెంచుకోవాలో మీరు చెప్పండి నాకు నా ప్రాణం కంటే నాకు ఎక్కువనా నేను తప్పు చేస్తే ఒకటి నేను తప్పు చేసి ఇబ్బంది పడితే తప్పు చేసేవాళ్ళే నేను ఎట్లా చేస్తామని చెప్పచ్చు లేకుండా అంటే నా అంతకు నేను నాకు కొవ్వు బట్టి నేను ఎక్కడైనా ఇరుక్కు అంటే అది ఒకటి నువ్వు మెడబట్టి తోసుకొని పోయి నన్ను అక్కడ ఇరికిచ్చి నేను ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి చైర్లో ఉండేటప్పుడు పని అవుతుందో లేదో అది నెక్స్ట్ విషయం పని కావచ్చు కాకపోవచ్చు కనీసం మినిమం ప్రయత్నం మినిమం తాపత్రయం చూపించాలంటే బాధ్యత కూడా లేకుండా ఉంటే బాధ కలగదా చెప్పు ఆ బాధ కార్యకర్తలు తీసుకొని రౌడీ షీట్లు తీయమంటే తీపించలేవు మర్డర్ కేసులో నీ పుణ్యమాని మేము మర్డర్ కేసులో ఇరుక్కున్నాం జైలు పాలైనాం అవకాశం మాకు అదృష్టం బాగుండి ఈరోజు ప్రాణాలతో ఉన్నాం ఒక నిజంగా ప్రాణం కలిపి అంటే ఏమేం చేసింది మా ఇంటికి వచ్చింది నా దండకు నా ఫోటోకు దండం వేసి పోయింది ఒక మాటలు చెప్పి అంతే కదా ఆ రోజు నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు పోండి 2005లో ఆ సంఘటన చూసుకున్న వీడియో క్లిప్పింగ్స్ ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో కనీస బాధ్యత లేదా అని అడుగుతాండ నీ మీద ఓటుకు నోటు కేసు ఏమవుతుంది మహా అయితే శిక్ష ఏమవుతుంది మహా అయితే నీ పదవి పోతుంది అంతే కదా నీ పదవి అంత ముఖ్యమై పదవికి ఇక్కడ నుంచి హైదరాబాద్ వదిలితే విజయవాడకు పోయి తోలినవే ఒక చిన్న చెత్త కేసుకు నువ్వు ఓటుకు నోటు అని చెప్పి ఒక కేసు దాంట్లో ఎక్కడ నీ మీద ఆధారం కూడా లేదు నిన్ను కేసీఆర్ గారు భయపడిస్తే నువ్వు భయపడి ఆంధ్ర విజయవాడకు పోయి బస్సులో కూర్చొని అక్కడ నుంచి చేసావే మరి నా మీద మర్డర్ కేసులో నీ పుణ్యమా అని చెప్పి మర్డర్ కేసులో ఇరుక్కొని జైళ్ళల్లో నెలలు కూర్చొని అభద్రంగా సంవత్సరాలు గడుపుతూ ఉంటే మినిమం కన్సర్న్ కూడా లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నేను గడపచ్చా నేను కొనసాగించడం కరెక్ట్ అని చెప్పండి